నేను అన్నాను ఆదివారం ప్రార్థనకు రండి అన్నా. I came for prayer on Sunday. ఆదివారం ప్రార్థనకు వచ్చాను. Monday morning fever left. సోమవారం జ్వరం పోయింది. Hallelujah. Hallelujah. Tuesday morning he opened his eyes. మంగళవారం చూసినట్టే కళ్ళు తెరిచాడు. Within one week he started walking. వారం కల్లా లేచి నడవగలిగాడు. Two weeks I discharged him home. రెండవ వారానికి డిశ్చార్జ్ అయిపోయాడు. So father and brother did not come. తల్లి తండ్రి సహోదరుడు రాలేదు కానీ హరిదాస్ స్టార్టెడ్ అటెండింగ్ చర్చ్ రెగ్యులర్లీ. కానీ అప్పటి నుండి హరిదాస్ అనే వ్యక్తి పేసెట్కి హి టుక్ బాప్టిజం. బాప్టిజం తీసుకున్నాడు, చర్చ్కి వస్తున్నాడు. పేరెంట్స్ సెంట్ హిమ్ అవుట్ ఆఫ్ ద హౌస్. కాబట్టి తల్లిదండ్రులు అతను బయటికి పంపించారు. హి అండ్ హిస్ వైఫ్ అవుట్ ఆఫ్ ద హౌస్. కాబట్టి ఇంటి నుండి తాను తన భార్య బయటికి వచ్చేసారు. దేవుడు నో రిలేషన్షిప్ వారితో సంబంధం లేదు. హరిదాస్ కేమ్ టు మై క్లినిక్, ఎవ్రీథింగ్ ఇస్ బ్యాడ్, ద ఫ్యామిలీ హస్ కిక్డ్ మీ అవుట్. మరి హరిదాస్ వచ్చి నా హాస్పిటల్ కి వచ్చి చెప్పాడు, అయ్యా దేవుని నమ్ముకున్నందువల్ల అంతా మరి వాళ్ళందరూ నన్ను విడిచిపెట్టేస్తారు. ఐ వాంటెడ్ టు గివ్ సమ్ మనీ, పూర్ హరిదాస్ ఇస్ సఫరింగ్ బికాజ్ ఆఫ్ మీ, సో లెట్ మీ గివ్ సమ్ అండ్ హెల్ప్ దేమ్, ఐ థాట్. కాబట్టి దేవుని నమ్ముకోవడం వల్ల అది కూడా నా వల్ల ఇతడు బాధపడుతున్నాడు కాబట్టి ఇతనికి ఏదైనా సహాయం చేద్దాం అనుకున్నా. గాడ్ టోల్డ్ మీ డోంట్ టీచ్ బెగింగ్, డోంట్ టీచ్ హిమ్ బెగింగ్, ఆస్క్ హిమ్ టు ప్రే. అప్పుడు దేవుడు నాతో చెప్పాడు, అతను అడుక్కున్న వాడేలా చేయవద్దు, ఇలా చేయొద్దు, నువ్వు ప్రార్థన చేయమని చెప్పాడు. కాబట్టి అతడు నీ మీద ఆధారపడేలాగా కాదు, దేవుని మీద, యేసు మీద ఆధారపడేలాగా చెయ్యి అని చెప్పాడు. ఐ సెడ్ హరిదాస్ ఐ విల్ ప్రే ఫర్ యు. అప్పుడు నేను అన్నాను, హరిదాస్ నీ కోసం ప్రార్థించాను. ఐ డిడ్ గివ్ ఎనీ మనీ. ఏమి డబ్బులు ఇవ్వలేదు. హి వాస్ లిటిల్ అప్సెట్. మరి ఇవ్వలేదు కాబట్టి చిన్న బాధపడ్డా. ఐ ప్రేడ్ సిన్సియర్లీ. కానీ నేను ఎంతో సిన్సియర్ గా ప్రార్థించాను. యు నో వాట్ హ్యాపెండ్? అప్పుడు ఏం జరిగింది తెలుసా? దట్ మై హాస్పిటల్ వాస్ బీయింగ్ బిల్డ్. నా హాస్పిటల్ నేను కడుతున్నప్పుడు బట్ దిస్ హరిదాస్ హాడ్ టూ లారీస్. ఈ హరిదాస్ కి రెండు లారీలు ఉన్నాయి. హి ఆల్ ద బిల్డింగ్ మెటీరియల్స్ వర్ బ్రాట్ బై హిమ్ టు మై హాస్పిటల్. హాస్పిటల్ కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా తనేక ట్రక్కుల్లో తీసుకొచ్చాడు. 2 ఇయర్స్ లేటర్ హిస్ పేరెంట్స్ యాక్సెప్టెడ్ హిమ్ బ్యాక్. కాబట్టి బాగా సంపాదించాడు, మళ్ళా తల్లిదండ్రులు అతన్ని ఇంట్లో కలిసి ఉన్నాడు, మంచి హౌస్ ఉంది, మరి మంచి పరిస్థితి ఉంది. George Kovoor gives, how much can he give? ఒకవేళ ఈయన నాకు ఇచ్చి ఉంటే ఎంత ఇచ్చి ఉండేను? But he will supply from the riches of his glory. కానీ దేవుడు తన మహిమైశ్వర్యము చెప్పనని ఇవ్వగలడు. When God wants to bless you, there is no limit of his blessing. దేవుడు దీవించడం మొదలు పెడితే దానికి అవధులు అంతు లేదు. Depend on God. కాబట్టి దేవుని మీద ఆధారపడు. Trust on God. దేవుని యందు నమ్మిక ఉంచు. Give your life to Jesus. ఆయనను మాత్రమే నమ్మిక ఉంచు. Completely surrender and pray. నీ సమస్తము నీవు ఆయనకు లోబడి ఆయనకు సమర్పించుకుని ప్రార్థించాలి. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో, యు హావ్ టు ఓపెన్ యువర్ మౌత్ అండ్ ప్రైజ్ గాడ్. నీ నోరు విప్పి దేవుని స్తుతించాలి. అన్లెస్ అండ్ అంటిల్ యు ఓపెన్ యువర్ మౌత్ అండ్ ప్రైజ్ గాడ్. నీ నోరు తెరిచి నువ్వు ప్రార్థన చేస్తేనే తప్ప యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్. ఈ సమస్యలు మార్పు అనేది రాదు. హౌ విల్ యు గెట్ అవుట్ ఆఫ్ ద ప్రిజన్? ఎలా నువ్వు చెరసాల నుండి బయటికి రాగలవు? హౌ విల్ యు గెట్ అవుట్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్? సమస్య నుండి ఎలా నువ్వు బయటికి రాగలవు? బై ప్రైసింగ్ గాడ్. దేవుని స్తుతించడం ద్వారా. వెన్ యు స్టార్ట్ ప్రైసింగ్ గాడ్, దేవుని స్తుతించడం మొదలు పెట్టినప్పుడు గాడ్ విల్ చేంజ్ యువర్ సిట్యుయేషన్. దేవుడు నీ పరిస్థితి మారుస్తాడు. మోర్ మోస్ట్ ఆఫ్ ద టైం వి ఆర్ కంప్లైనింగ్ అండ్ గ్రంబ్లింగ్. అనేక సార్లు మనం ఏం చేస్తున్నాం అంటే నసుకుతున్నాము, అలాగే నేను దేవుని మీద కంప్లైంట్ చేస్తున్నాను. వై డిడ్ ది ఇశ్రాయేలైట్స్ ఆల్ పెరిష్ ఇన్ ద డెసర్ట్? చూడండి, ఇశ్రాయేలీయులు చాలా మంది ఎందుకు అరణ్యములోనే నాశనం అయిపోయారు? దే వర్ కాల్డ్ టు సెలబ్రేట్ ఎ ఫెస్టివల్ ఇన్ ద డెసర్ట్. వారు ఆ పండుగను అరణ్యములోనే ఎందుకు జరుపుకోవడం జరిగింది? దే స్టార్టెడ్ కంప్లైనింగ్ అండ్ రిబెల్లింగ్. ఎందుకంటే వారు ఎల్లప్పుడూ ప్రతి దాని గురించి సనగడం మొదలుపెట్టారు. పెరిష్ ఇన్ ద డెసర్ట్. అందుకని వారు అరణ్యములోనే దారిపోయారు. ఇఫ్ యు కంప్లైన్ అండ్ రిబెల్, ఒకవేళ నీవు తిరుగుబాటు చేసి సనుగుకున్నట్టయితే యు విల్ పెరిష్ ఇన్ ద డెసర్ట్. నీవు అరణ్యములోనే నాశనం అయిపోతావు. బట్ ఇఫ్ యు కంటిన్యూ టు ప్రైస్ గాడ్, దేవుని స్తుతించడము మొదలుపెట్టడం మొదలుపెడతావు. ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ విల్ ఫ్లై అవే. నీ యొక్క సమస్యలన్నీ కూడా ఎగిరిపోతాయి. వాట్ ఇస్ టుడేస్ మెసేజ్? ఈ రోజు యొక్క సందేశం ఏంటి? ద డార్క్ స్పిరిట్ దట్ ఇస్ క్లోజింగ్ యువర్ మౌత్, ఏ మూగ ఆత్మ అయితే నీ నోటిని మూసివేస్తుంది. హస్ టు గో టునైట్. ఈ రాత్రి అది పోవాలి బయట. హౌ విల్ ఇట్ గో? అది ఎలా పోతుంది? When you start hearing God's voice. దేవుని యొక్క స్వరమును నీవు వింటున్నప్పుడు మాత్రమే పోతుంది. John chapter 10 verse 21 27 says. యోహాను సువార్త 10వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తాం. My sheep will hear my voice and they will follow me. నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. If you are God's sheep, you will hear God's voice. నీవు దేవుని గొర్రెవైతే దేవుని యొక్క స్వరము వినగలుగుతావు. How many
of you have listened to God's voice? ఎంత మంది దేవుని యొక్క స్వరాన్ని వింటున్నారు? If you have not done it, ఒకవేళ వినకపోతే, you start listening. ఇప్పటి నుండి వినడం ప్రారంభించండి. Tune your ears. నీ యొక్క చెవులను బాగా పదును చేయండి. Start listening to the word of God. దేవుని యొక్క మాటను, దేవుని యొక్క స్వరమును వినడం ప్రారంభించండి. That is the time when God will open your mouth. అప్పుడు మాత్రమే దేవుని యొక్క స్వరాన్ని నీ నోటిని విప్పుతాడు. Then you will start speaking. అప్పుడు నీవు మాట్లాడగలుగుతావు. What is verse 35? It explains it nicely, verse 35. మార్కుపైలో వచనంలో ఆయన సరిగ్గా వివరిస్తాడు. Straight away his ears opened. అప్పుడు ఆయన ఎవరితో చెప్పవద్దని. What is the first thing that happened? మొట్టమొదటి ఏం జరిగిందండి ఇక్కడ? Straight away his ears opened. అంతట వారి చెవులు తెరవబడెను. What happened? మొట్టమొదటి ఏం జరిగింది? Ears opened. ఆయనక చెవులు తెరవబడ్డాయి. Then the string of his tongue got loose. రెండవదిగా వారి నాలుక నరము సడలి. The devil has tied your tongue with a string. చూడండి ప్రియరా, సైతానుడు నీ యొక్క నాలుకను నలిపివేశాడు, పట్టేసుకున్నాడు. I release it in the name of Jesus. కాబట్టి యేసు నామములో దాని నుండి బయటికి రమ్మని ప్రార్థిస్తున్నాను. ఎప్పాత, be open. తెరవబడు. You have been sitting so much time here. ఇక్కడ చాలా సమయం నుండి కూర్చుని ఉన్నావు. You have not opened your mouth and even said once hallelujah. నీవు నీలో చాలా మంది ఇక్కడ చాలా మంది అసలు స్వరం విప్పి హల్లెలూయా కూడా చెప్పలేదు. You have not said one praise the Lord. ఒక్కసారి కూడా ప్రైజ్ ద లార్డ్ చెప్పలేదు. So you want to start praising God?
కాబట్టి దేవుని స్తుతించాలనుకుంటున్నావా? How will you start blessing you? దేవుని నిన్ను దీవిస్తాడు. How will you start praising God? దేవుని ఎలా స్తుతిస్తావు? Just like the George's dog, you have to start seeing the God. చూడండి, ఆయన కుక్క ఎలాగైతే మురిగిందో దొంగను పట్టుకునే వరకు అలా స్తుతించు. Don't see the devil, you start crying. కాబట్టి దయ్యాన్ని చూడవద్దు, దయ్యాన్ని చూస్తే నువ్వు ఏడుస్తూ ఉంటావు. యు ఆర్ స్టార్ట్ సీయింగ్ గాడ్ ఎవ్రీ డే ఇన్ యువర్ లైఫ్. ప్రతి రోజు నీ జీవితంలో దేవుణ్ణి చూడడం మొదలు పెట్టు. బై లుక్ ఎట్ యువర్ ఫేస్ రైట్ నౌ. ఇప్పుడు గనక మీ యొక్క ముఖాన్ని చూస్తే, సమ్ ఆఫ్ యు లుక్ యాస్ ఇఫ్ యు హావ్ సీన్ ఎ డెవిల్. మరి మీరు అందరూ ఎలా చూస్తారంటే దయ్యాన్ని చూస్తారని చూస్తారు. బికాజ్ యు ఆర్ సో ఫ్రైట్. ఎందుకంటే చాలా భయంతో ఉన్నారు. ఎప్పుడు గాడ్ సేస్ డోంట్ బి అఫ్రైడ్. దేవుడు అంటున్నాడు భయపడవద్దు. ఐ విల్ బి విత్ యు. నేను నీతో ఉన్నాను. ఐ విల్ బ్లెస్ యు. నేను నిన్ను దీవిస్తాను. ఐ విల్ హోల్డ్ యువర్ హ్యాండ్. నీ చేతిని నేను పట్టుకుంటాను. ఐ విల్ టేక్ యు టు ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితాంతం వరకు నేను తోడుగా ఉంటాను. గాడ్ నోస్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితం గురించి ఎండ్ విల్ బి గ్రేటర్ దన్ యువర్ బిగినింగ్. నీ యొక్క ముగింపు చూసినట్లయితే ప్రారంభం కంటే గొప్పగా ఉంటుంది. సో ఐ కమ్ టు ది కన్క్లూషన్. ముగింపులోకి వచ్చే ముందు ఐ వాంట్ టు టెల్ యు వన్ మోర్ టెస్టిమనీ. ఇంకొక చిన్న సాక్ష్యం చెప్తున్నా. వెన్ మై డాటర్, మై ఓల్డర్ డాటర్ అబిగైల్, నా పెద్ద కుమార్తె అబిగైలు, ఐ వాంటెడ్ హర్ టు గో ఫర్ మెడిసిన్. ఆమెను మరి మెడిసిన్ కి పంపించాలని ఆశపడ్డా. బట్ షీ వాంటెడ్ టు డు డెంటిస్ట్రీ. కానీ ఆమె అయితే ఈ దంత వైద్యం నేర్చుకోవాలనుకుంటుంది. షీ ఇస్ వెరీ స్ట్రాంగ్, షీ విల్ నాట్ అగ్రీ ఫర్ ఇఫ్ షీ వాంట్స్ సంథింగ్. కాబట్టి ఆమె ఏదైనా తీర్మానించుకుందా, దాని నుండి ఇంకా పక్కకు తిరగదు. షీ వాంట్స్ వైట్ డ్రెస్, షీ విల్ వేర్ ఓన్లీ వైట్ డ్రెస్. ఆమెకి తెల్ల బట్టలు కావాలంటే తెల్లయే ధరిస్తుంది. బ్లాక్ మీన్స్ బ్లాక్. నల్లది కావాలంటే నల్లదే. ఐ కెన్ నాట్ సే ఎనీథింగ్. కాబట్టి నేను ఏమి కూడా చెప్పలేదు. నౌ వెన్ షీ గాట్ మ్యారీడ్ టు ద మ్యాన్ హూ షీ లైక్స్. అలాగనే వివాహం విషయంలో కూడా ఎవరిని కావాలనుకుందో ఆయన్ని పెళ్లి చేసింది. వెరీ స్ట్రాంగ్, చాలా బలవంతురా. సో షీ సెడ్ ఐ డోంట్ వాంట్ మెడిసిన్. కాబట్టి ఆమె అన్నది, డాడీ నువ్వు చెప్పినట్టుగా నాకు ఐ వాంట్ డెంటిస్ట్రీ. కానీ నేను దంత వైద్యం నేర్చుకుంటాను. ఐ యామ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ లుధియానా. షీ ఇస్ సెకండ్ ర్యాంక్. షీ ఇస్ గోయింగ్ టు గో అండ్ గెట్ అడ్మిషన్. ఐ యామ్ అవుట్ సైడ్ వెరీ అప్సెట్. మరి ఆమె సెకండ్ ర్యాంక్ తో వెళ్ళింది, నేను బయట కూర్చుని ఉన్నాను, ఆమె లోపలికి వెళ్ళింది. ఇన్ పంజాబ్ సిఎస్ లుధియానా, వెరీ గుడ్ కాలేజ్. షీ ఇస్ గోయింగ్ ఇన్. ఐ యామ్ సిట్టింగ్ అవుట్ సైడ్ అండ్ క్రైయింగ్. షీ ఇస్ సేయింగ్, వై షీ ఇస్ లాఫింగ్, వై యు క్రైయింగ్. ఆమె మంచి ఉద్యోగం తెచ్చుకుని రోజు వెళ్ళి వస్తుంది, కానీ నేనైతే బయట కూర్చుని చాలా విచారంగా ఉన్నాను అంటుంది. ఎందుకు విచారంగా ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నాడు డాడీ? షీ గాట్ ఇన్ ది మెడిసిన్ ఇన్ కేరళ. షీ డిడ్ వాంట్ టు డు ఇట్ ఇన్ కేరళ. కేరళలో మెడిసిన్ సీట్ వచ్చింది, కానీ అక్కడ చేయాలని ఇష్టపడలేదు. షీ వాంట్ ఓన్లీ డెంటిస్ట్రీ. కానీ కేవలము దంత వైద్యం మాత్రమే. సడన్లీ ఐ గెట్ ఎ మెసేజ్ ఇన్ మై మొబైల్. సడన్ గా మొబైల్ లోకి మెసేజ్ వచ్చింది. ఫ్రమ్ ఎ మ్యాన్ కాల్డ్ బుల్ క్రిబ్లాని, హూ హస్ నెవర్ మెసేజ్డ్ మీ బిఫోర్ ఆర్ ఆఫ్టర్. ఎంతకు ముందు ఎప్పుడు కూడా చేయలేదు, తర్వాత కూడా చేయలేదు. గురుకారాని అన్న బుల్ క్రిబ్లాని ఇస్ ఫ్రమ్ బాంబే. హి బ్రాట్ బెనీ హింట్ టు ఇండియా మెనీ టైమ్స్. ఆ ఎవరంటే బొంబాయికి చాలా సార్లు బెనీ హింట్ గారిని వాయిస్ చెప్పి తీసుకొచ్చారు. వెరీ రిచ్ ఫిషరీస్ మిస్ మర్చెంట్స్. ఆయన మరి మంచి చేపలు అమ్మే వర్తకుడు. హీ సెంట్ ఎ మెసేజ్. ఆయన ఒక మెసేజ్ పంపాడు. ఐ ఓపెన్ ద మెసేజ్. మెసేజ్ ని చూసాడు. యు నో వాట్ ఇస్ ద మెసేజ్ సేయింగ్? మెసేజ్ ఏం చెప్తుందో తెలుసా? గాడ్ అప్సెట్స్ యువర్ ప్లాన్స్. దేవుడు నీ యొక్క ప్రణాళికను తిరగేశాడు. సిసిటివి, గాడ్ ఇస్ వాచింగ్ మీ. సిసిటివి లో దేవుడు నన్ను చూస్తున్నాడా? ఫుల్ టైం గాడ్ ఇస్ వాచింగ్ మీ. రోజంతా దేవుడు నన్ను చూస్తున్నాడా? ద మెసేజ్ కమింగ్. ఐ యామ్ అప్సెట్ అండ్ ద మెసేజ్ ఇస్ సేయింగ్ గాడ్ అప్సెట్స్ యువర్ ప్లాన్స్. నేను నిజంగా అప్పుడు అప్సెట్ లోనే ఉన్నాను, అలాగే మెసేజ్ కూడా అలాగే వచ్చింది. ఐ టుక్ ఇట్ సీరియస్లీ. ఐ స్టార్టెడ్ లుకింగ్ అట్ ఇట్. కాబట్టి చాలా సీరియస్ గా దీన్ని చూస్తున్నాను. నెక్స్ట్ లైన్ సేస్ తర్వాత లైన్ ఏముంది? టు సెట్ అప్ హిస్ ప్లాన్స్. ఆయన ప్రణాళికలు సిద్ధం చేయడానికి. గాడ్ అప్సెట్స్ యువర్ ప్లాన్స్. నీ యొక్క ప్రణాళికలు తారుమారు చేస్తాడు. సెట్ అప్ గాడ్స్ ప్లాన్స్. ఎందుకంటే దేవుని ప్రణాళిక నెరవేర్చడం కోసం. ఐ టుక్ ఇట్ మోర్ సీరియస్లీ. ఇంకా చాలా జాగ్రత్తగా చూసాను. యు నో వాట్ ఇట్ సేస్? అప్పుడు ఏముందో తెలుసా అందులో? యు ప్లాన్ ద ఫ్యూచర్ బై సీయింగ్ ద ప్రెసెంట్. నీవు ప్రస్తుతాన్ని చూచి నువ్వు భవిష్యత్తుకి ప్రణాళిక వేయాలనుకుంటావు. ప్రస్తుతాన్ని చూచి భవిష్యత్తుకి ప్రణాళిక వేయాలి. అది ప్రస్తుతాన్ని చూచి ఇప్పుడు ఏది బాగుంటుందో దాన్ని బట్టి నువ్వు ఆలోచించి అది కావాలనుకున్నావు. ప్రస్తుతాన్ని చూచి భవిష్యత్తు ప్రణాళిక వేశావు. హల్లెలూయా, హల్లెలూయా. Yes, yes. I learned Telugu. ప్రస్తుతాన్ని చూచి భవిష్యత్తు ప్రణాళిక. Oh, praise the Lord. Hallelujah. 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 You see the present and plan the future. కాబట్టి నువ్వు ప్రస్తుతాన్ని చూచి భవిష్యత్తు కోసం నువ్వు ప్లాన్ వేస్తున్నావు. But God plans your future. కానీ దేవుడు భవిష్యత్తును చూచి ఇప్పుడు ప్రణాళిక వేస్తాడు. Amen. Hallelujah. God sees the future and plans
your present. కాబట్టి రాబోయే దినములను చూచి భవిష్యత్తును చూచి ఈ రోజు నీవు ఎలా ఉండాలో అనేది నిర్ణయిస్తాడు. Live your life to Jesus. కాబట్టి నీ జీవితాన్ని దేవుడు plans your future by seeing your present, knowing your future. కాబట్టి భవిష్యత్తు ఎలాంటి భవిష్యత్తు ఇవ్వాలో దాన్ని బట్టి దేవుడు నిన్ను యాదపరుస్తాడు. Don't be worried. కాబట్టి దేని విషయంలో చింతించకు. Don't be upset. దేని విషయంలో బాధపడవద్దు. If the devil has bound you, come to Jesus. ఒకవేళ దయ్యము నిన్ను బంధించి ఉంటే యేసు వద్దకు రా. God wants to release you. దేవుడు నీకు విడుదల ఇవ్వాలని కోరుకుంటున్నాడు. God wants to declare after to you. దేవుడు ఈ అప్రత నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు, విడుదల ఇవ్వాలని అనుకుంటున్నాడు. I want to pray for you today. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తాను. Next 10 minutes, 15 minutes is for prayer. మరి 10 నిమిషాలు 15 నిమిషాలు ప్రార్థన సమయం. The string of his tongue was broken. చూడండి, అతని నాలుక నరము సరి చేయబడింది. When Ephta was said, the string of his tongue was broken. ఎప్పత అని పిలగా అనగా తెరవబడుమని పిలవగానే నాలుక నరము సరి చేయబడింది. Verse 36 says, 26వ వచనం చెబుతుంది. And he charged him. ఆయనతో ఒక మాట చెబుతున్నాడు. Not to speak, not to tell anyone. ఎవరితోనూ చెప్పవద్దని ఆయనకు ఆజ్ఞాపిస్తాడు. చెప్పవద్దని, don't speak. ఎవరితో చెప్పవద్దు. Jesus charged him not to speak. ఆయన ఎవరితో కూడా చెప్పవద్దని చెబుతున్నాడు. But this man, కానీ ఈ వ్యక్తి అయితే published, చెప్పొద్దన్న మాట పక్కన పెట్టి అందరికి ప్రచారం చేశాడు. గ్రామం ఉన్న ప్రతి ఒక్కరికి నేను మాట్లాడుతున్నాను, నిన్న మాట్లాడుతున్నాను అని చెప్పేసి. హల్లెలూయా. అతను బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు. సాక్ష్యము చెప్పు అని ఎవరికి చెప్పలేదు. When the dumb spirit left him, ఎప్పుడైతే మూగ ఆత్మ అతన్ని విడిచిపెట్టి ఇప్పుడు దేవుని స్తుతించడం, దేవుని ప్రకటించడం, దేవుడు యేసుప్రభువే చెప్పండి, ఎవరితో ఏం చెప్పడము. కానీ కలిగిన దానిని దాచుకోలేకపోయాడు. అందరికి ప్రచారం, యేసు గురించి, యేసు చేసిన కార్యం గురించి ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ యు టు డు. రాత్రి మీరు కూడా అదే చేయాలని కోరుతున్నాను. పబ్లిష్ టు ఎవ్రీబడీ, ప్రతి ఒక్కరికి ప్రకటించండి. జీసస్ ఇస్ అలైవ్, దేవుడు సజీవుడు అని. And when he published to everybody in the village, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి అతడు మరి జరిగిన దాని గురించి చెప్తూ ఉంటుండగా, they were astonished by seeing how he is hearing and speaking. ఈ మోగవాడు బాగుపడి వినడము మాట్లాడడం చూచి ఆశ్చర్యపడ్డారట. మాట్లాడు చూచి ఆశ్చర్యపడ్డారు. దేవునికి స్తోత్రం. మాట్లాడే వాడిని చూచి ఆశ్చర్యపడ్డారు. When you start, ఆశ్చర్యం automatically will come. కాబట్టి మాట్లాడడం మొదలు పెడితే ఆశ్చర్యం వస్తుంది ఆటోమేటిక్గా. మాట్లాడడం మొదలు పెడితే ఆశ్చర్యం ఆటోమేటిక్ విల్ కమ్. హల్లెలూయా, హల్లెలూయా. స్టార్ట్ స్పీకింగ్ తెలుగు, స్టార్ట్ స్పీకింగ్ ప్రైసింగ్ గాడ్. తెలుగు భాష మాట్లాడడం మొదలు పెడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మై ఫస్ట్ డే ఇన్ తెలుగు. మొదటి రోజు అంటే హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రం. స్టార్ట్ ప్రైసింగ్ గాడ్. కాబట్టి దేవుని స్తుతించుకోవాలి. స్టార్ట్ టెల్లింగ్ అదర్స్. ఇతరులకు దేవుని గురించి చెప్పాలి. టెల్ అదర్స్. ఇతరులకు నీవు దేవుని గురించి చెప్పినప్పుడు నీ కుటుంబంలో, నీ గ్రామంలో, యువర్ ఫ్రెండ్స్ ఇన్ యువర్ క్లాస్ అండ్ స్కూల్, అలాగే నీవు ఎక్కడైతే పనిచేస్తున్నావో స్కూల్లో కానీ చదువుతున్న దగ్గర కానీ ఉద్యోగం దగ్గర కానీ, దే ఆర్ ఆల్ గోయింగ్ టు బి అస్టానిష్డ్. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడతారు. గాడ్ హస్ ఎ స్పెషల్ బ్లెస్సింగ్ ఫర్ యు. దేవుడు నీ కొరకు ఒక ప్రత్యేకమైన దీవెన ట్రాన్స్ఫార్మ్ యు దాచి ఉంచాడు. దాన్ని యు హావ్ కమ్ విత్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ టుడే. ఈ రాత్రి ఇక్కడ అనేకమైన సమస్యలతో బాధలతో వచ్చుండొచ్చు. దేవుడు హస్ బౌండ్ యువర్ మౌత్ అండ్ బౌండ్ ఎవరీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. మీ యొక్క జీవితంలో ప్రతి అనుమానమున కూడా దయ్యము ఆ దురాత్మని బంధించి ఉంచుతాడు. ఈ సమయంలో ప్రార్థించడం ద్వారా విడుదల పొందుకుంటాం. మీ జీవితంలో ఒక దీవెన పొందుకోవాలని. మరి రాత్రి ఇది ఆశీర్వాదం కూడిక, కూడిక శాపము కూడిక కాదు. Don't speak lies. కాబట్టి అబద్ధాలు మాట్లాడవద్దు. Don't speak bad thing about others. ఇతరుల గురించి చెడ్డ మాటలు మాట్లాడవద్దు. You speak your mouth only for the glory of Jesus. ఈ నోటిని దేవుని మహిమ పరచుటకు మాత్రమే ఉపయోగించు. God is going to use you in your place. దేవుడు అనేకమైన ప్రాంతాల్లో నిన్ను ఉపయోగించుకుంటాడు. I want to pray for all of you. ఇక్కడ మీ అందరి కొరకు ప్రార్థించాను. I want to pray that God will bless your life. దేవుని జీవితాన్ని దీవించునని ప్రార్థిస్తాను. I want also to pray that you will be filled with the Holy Spirit. మీరందరూ పరిశుద్ధాత్మతో నింపబడాలని ప్రార్థిస్తాను. Everybody filled with the Holy Spirit. ప్రతి ఒక్కరూ దేవుని ఆత్మ చేత నింపబడాలని. Come and be get a great blessing. దేవుడు నన్ను ఇంకను గొప్ప దీవెన కొరకు సిద్ధపడతాను. Get the life in your life.
మీ జీవితంలో జీవం పొందుకోవడానికి రండి. God wants to bless you abundantly. దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించాలని నాతో పాటు మీరు అందరూ ప్రార్థిస్తారా? I'm going to pray for you. మీ అందరి కొరకు ప్రార్థిస్తారా? Everybody praying for a few minutes. ప్రతి ఒక్కరు